జిల్లాల్లో వాళ్ళు దాన్ని తమ ప్రాంతం కింద ఫీల్ గారు. ఇంకోటి ఇక్కడ కులాధిపత్యం ఉందనే ఫీలింగ్ ఉంటుంది అలాగే, కాబట్టి ఆ ప్రాంతానికి రాజధాని వస్తుంది అన్నటువంటి ఫీలింగ్ పెరుగుతుంది అక్కడ ఉన్న లేబర్లో. వస్తే అక్కడ హైదరాబాద్ దాకా అయ్యాక వెళ్ళిపోతే సరిపోతుంది కదా, అది డిస్టర్బ్ చేయడం అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్. ఫైనల్ గా ఆయన అన్న ఒక మాట గుర్తొచ్చింది నాకు ఇప్పుడే, అసలు అంటే ఆయన డైరెక్ట్ గా అన్నాడు, అసలు మీరందరూ వేస్ట్, మీరందరూ ఎదవలో, నేను దేవుణ్ణి, మీరు నా కాలం ఒక్కడ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తా, అదే నవ్వుతా అన్న సీరియస్ గానే అన్నాడు. అంటే ఒక రకంగా నేను చాలా మంచోడని చెప్పుకునే ప్రయత్నం, నేను దేవుణ్ణని ఆయన నోటి నుంచి మాట్లాడడం. అంటే ఆ వ్యాఖ్యలు చూస్తే ఎలా అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక అతి బలవంతుణ్ణి, ఒక అతి బలశాలి, ఆ పార్టీ జుట్టును తీసుకెళ్లి ఏ తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టడం అనేది తగ్గుతున్నారా ఆయన డైలాగే, నెగ్గాల్సిన చోట తగ్గాలి, లేదంటే ఆయన గద్దె దించడం కోసం ఈయన తగ్గుతున్నారా? అంటే జగన్ ని గద్దె దించడానికి సింగల్ గా తన శక్తి చాలదని శక్తివంతుడైనటువంటి చంద్రబాబుకి అండగా నిలబడుతున్నాడు. గద్దె దించడానికి కూడా అనకూడదేమో నాకు నిన్నడు వచ్చి, ఎందుకంటే 5 ఏళ్ళు అయిన తర్వాత ఎలాగే ఎవరైనా గద్దె దిగుతారు, ఇంకోసారి గద్దెని ఎక్కకుండా చేయడానికి, అంటే ఆ పదం వాడట్లేదు, గద్దెని ఎక్కనీయకుండా చూడడానికి క్రిందసారి ప్రయత్నించారు, అవలేదు, ఈసారి మళ్ళీ ఎక్కనీయకుండా చూస్తానంటున్నా. ఇంకోటి శాశ్వతంగా రాజకీయాల్లో ఉంటాను, శాశ్వతంగా అంటే కాంట్రాస్ట్ అయ్యే, నేను సామాన్యుణ్ణి, 25 కోట్లు ట్యాక్స్ కట్టా, నా ఆర్థిక ఇబ్బందులు నాకు తెలుసు, బాగా ఇబ్బంది ఉన్నా కూడా నేను రాజకీయం చేశా, 7 కోట్లు ట్యాక్స్ కడతాను, ఇది నిజమా ఇది నిజమా? నెంబర్ 1. రెండవది, నేను అత్యంత బలవంతుణ్ణి, నన్ను ఏమీ చేయలేరు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, కానీ నేను మాత్రం సింగిల్గా వెళ్ళలేను, తెలుగుదేశంతో కలిసి వెళ్తాను.